27వ శ్లోకం చూడండి. కరస్తే హే మాద్రౌ గిరిశ నికటస్తే ధనపతౌ గృహస్థే స్వర్భూజామర సురభి చింతామణిగణే శిరస్థే సీతాంసౌ చరణయుగళస్తే ఖిల శుభే కమర్థం దాస్యేహం భవతు భవదర్థం మనుమనః. ఓ కైలాసవాస, ఓ శంకర భక్తవ శంకర, నీకు నేను ఏమి ఇవ్వగలనయ్యా అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు శంకరుడు ఈ శ్లోకంలో. నువ్వు ఉండే ప్రదేశమా బంగారు కొండ, కుబేరుడే నీకు మిత్రుడు, నీకు అతి దగ్గరగా ఉన్నాడు. లోకంలో మానవుల యొక్క కోరికలు తీర్చేటటువంటి కామధేనువు, కల్పవృక్షము, చింతామణి ఇవన్నీ కూడా నీ యొక్క అధీనంలోనే ఉన్నాయి. చంద్రుడు నీ శిరస్సున అలంకారంగా ఉన్నాడు. సమస్తమైనటువంటి శుభాలు కూడా నీ పాద పద్మములను స్మరించినంత మాత్రం చేతనే కలుగుతూ ఉన్నాయి. కాబట్టి ఓ శంకర, నీకు నేను ఏమి సమర్పించగలను, నీకివ్వగలిగింది ఏమీ లేదయ్యా, అందుకే నా చిత్తాన్ని నీకు నేను సమర్పణ చేస్తూ ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ ఈశ్వరుడు పరమేశ్వర స్వరూపము అనే విషయాన్ని మళ్లీ ఇంకోసారి చెప్తూ ఉన్నాడు మనకి. ఈశ్వరుడే సాక్షాత్తు పరమేశ్వర స్వరూపము అనే మాటనే చెప్తూ ఉన్నాడు. ఇంకా ఈ జగత్తులో ఉత్తమమైనటువంటివన్నీ కూడా ఆ పరమేశ్వరుడే అధీనంలోనే ఉంటాయి. సూర్యుడు చంద్రుడే ఆయన యొక్క నేత్రాలు. చూడండి, అంతకన్నా కాంతిని ఇచ్చేవి ఏవి కూడా లేవు. అటువంటి అమితమైనటువంటి కాంతిని ఇచ్చే సూర్యచంద్రుడే పరమేశ్వరుడి యొక్క నేత్రాలు. ఇలా గొప్పవైనటువంటివన్నీ కూడా పరమేశ్వర స్వరూపమే. అందుకే గీతలో భగవానుడు చెప్పాడు, ప్రతి వస్తువు యందు ప్రతి జాతి యందు కూడా ఉన్నతమైనటువంటిది ఏదైతే ఉన్నదో అదే నేను అన్నాడు. పక్షులలో గరుక్మంతుణ్ణి నేను, జంతువులలో ఎద్దును నేను, వృషభాన్ని నేను, మృగాలలో సింహాన్ని నేను, ఇట్లా అన్నింటిలోనూ కూడా ఉత్తమమైనటువంటిది ఏదైతే ఉన్నదో అదే నేను, అదే పరమేశ్వర స్వరూపము అని చెప్తూ ఉన్నాడు. అంటే ఉత్తమమైనవన్నీ కూడా పరమేశ్వరుడి దగ్గరే ఉంటాయి. సర్వే గుణం కాంచనమాశ్రయంతి, అన్ని మంచి గుణాలు కూడా బంగారంలోనే ఉంటాయి, ఇంకెక్కడ ఉండవు. అదే మాటను మళ్లీ ఒకసారి మనకి చెప్తూ ఉన్నాడు ఇక్కడ. ఓ దేవా, నువ్వే సాక్షాత్తు పరమేశ్వరుడివి, నువ్వు ఉండేదే బంగారపు కొండ. నా దగ్గర ఉన్నటువంటి తృణమో పణమో ఏదో ధనధాన్యాలు ఏదైనా ఒక రూపాయి డబ్బులు నీకు ఇద్దాము అని అంటే, నువ్వు ఉంటున్నదే, నువ్వు నివాసం ఉన్నదే బంగారం కొండ. ఇంకా నేను నీకు ధనమేమిస్తాను? ఇవ్వలేను. ధనాధిపతి అయినటువంటి కుబేరుడున్నాడే, లోకంలో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి నిధులకి, నవనిధులకి కూడా ఆ నవనిధుల మీద అధికారం ఉన్నటువంటి వాడు ఆయనే కుబేరుడు, ఆయనే నీకు సాక్షాత్తు మిత్రుడు. ఇంకా నేను నీకు ధనధాన్యాలు ఇచ్చేటువంటి ఇది ఏమీ కూడా లేదు. ఇక మానవులకు ఏవైనా కోరికలు కావాలి అంటే కల్పవృక్షము, కామధేనువు, చింతామణి ఇవన్నీ కూడా మానవుల యొక్క కోరికలు తీరుస్తూ ఉంటాయి. అవన్నీ కూడా నీ అధీనంలోనే ఉన్నాయి. నువ్వు అవును అంటే మానవుడి యొక్క ఎటువంటి కోరికైనా సరే తీరిపోతుంది. లోకాలకన్నింటికీ కూడా చల్లదనాన్ని ప్రసాదించేటటువంటి ఆ చంద్రరేఖ ఉన్నదే, ఆ చంద్రరేఖ నీ శిరస్సును అలంకారంగా ఉంది. నీ పాద పద్మములను స్మరించినంత మాత్రం చేతనే ఎటువంటి వాళ్ళకైనా సరే అన్ని శుభాలే జరుగుతాయి. మహాదేవా, ఇటువంటి పరిస్థితుల్లో నేను నీకు ఏమి ఇవ్వగలను?
నన్నేమంటావు? అన్నీ నీ దగ్గర ఉన్నవే. నేను ఏమిచ్చినప్పటికీ అది నీకు అంతే, ఇక దాని గురించి నేనేం చెప్పలేను. కాబట్టి స్వామి, నేను ఇవ్వగలిగిందేం లేదు, నా మనస్సు నా చిత్తాన్నే నీకు నేను సమర్పణ చేస్తూ ఉన్నాను అని అంటే ఉన్నాడు. అందుకే గతంలో మనం చెప్పుకున్నాం చూడండి, జ్ఞాని తత్వాన్ని పడుతూ ఉన్నాడు. తుమ్మి పువ్వులు తెచ్చి నిన్ను శుద్ధిగా పూజించమంటే కొమ్మ కొమ్మకు కోటి తుమ్మెద ఇంగిలంటున్నాయి లింగా, కాబట్టి పూలు తీసుకొచ్చి నేను నీకు పూజ చేయలేను. గంగ ఉదకము తెచ్చి నీకు లింగ పూజలు చేద్దామంటే గంగలో నీ చేప కప్ప ఎంగిలంటున్నాయి లింగా, కాబట్టి గంగోదకం కూడా నేను తేలేను. అక్షావుల పాలు తెచ్చి అచ్చితంబు చేతమంటే అక్షయావుల లేగదూడ ఎంగిలంటున్నాయి లింగా, కాబట్టి ఆవు పాలు కూడా నేను తేలేను. మరి ఏం చేస్తావయ్యా? నీకు నమస్కారం పెడతానంతే. అంతకన్నా నేను చేయగలిగింది ఏం లేదు స్వామి. ఈ చరాచర జగత్తులో నువ్వు తప్పించేమీ లేదు. ఆ విషయం తెలియనటువంటి మానవుడు నిన్ను అత్యంతరం కోసం పూలు తీసుకురావాలి లేదా పత్రి తీసుకురావాలి ఇట్లా పరుగులు పెడుతూ ఉన్నాడు. నాకిప్పుడు తెలిసింది అన్నీ కూడా నీ దగ్గర ఉన్నటువంటివే, కాబట్టి నీకు నేనేమగలను? కేవలము నమస్కారం తప్పించి. అందుకే నా చిత్తాన్ని నీకు నేను సమర్పణ చేస్తూ ఉన్నాను స్వామి అని అంటూ ఉన్నాడు శంకరుడు ఈ శ్లోకంలో.